విశాఖ జిల్లా పెందుర్తి స్థానిక 95వ వార్డు రత్నగిరి కాలనీలో 2 కోట్ల రూపాయల వ్యయంతో స్పోర్ట్స్ థీమ్ పార్క్ విశాఖ నగర మేయర్ హరి వెంకట కుమారి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పెందుర్తి శాసనసభ్యులు అన్నంరెడ్డి ఆదిప్రాజ్, 95వ వార్డు కార్పొరేటర్ మొమ్మన దేవుడు, జీవీఎంసీ జోనల్ కమిషనర్ విజయలక్ష్మి హాజరయ్యారు. ముందుగా శంకుస్థాపన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిప్రాస్ మాట్లాడుతూ స్థానిక 95వ వార్డు కార్పొరేటర్ ముమ్మన దేవుడు నాయకత్వంలో రత్నగిరి కాలనీ వాసులకు అన్ని రకాల క్రీడలు నిర్వహించే విధంగా 1,94 లక్షల నిధులతో పార్కును అభివృద్ధి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ముమ్మన కృష్ణ, సెక్రటరీ రమణ, సత్యం, సునీల్, గుణాకర్ తదితరులు పాల్గొన్నారు. అందరూ కూడా గౌరవ మేయర్ గారికి జై జగన్ జై జగన్ జై జగన్ ఎమ్మెల్యే గారి పేరు థాంక్స్ ఓకే స్పెటర్ గారు ఓకే బోలి బుక్స్ పిల్లల గారికి గట్టిగా ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున రావాల్సిందిగా కోరుకుంటూ ముందుగా ఈ 95వ వార్డులో రత్నగిరి నగర్ కాలనీలో సుమారు 2 కోట్ల రూపాయల నిధులతో ఈరోజు ఈ పార్క్ డెవలప్ చేయడం జరిగిందండి. ఈ పార్క్కి డెవలప్మెంట్ శ్రీకారం చుట్టడం జరిగింది. ఈ పార్క్లో పిల్లలు ఆడుకోవడానికి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే వాళ్ళు విశాఖపట్నంలోనే విశాఖపట్నం నగరంలో ఎక్కడా లేనటువంటి విధంగా ఒక స్పోర్ట్స్కి సంబంధించినటువంటి ఒక థీమ్ పార్క్ని ఇవాళ స్థానికంగా కార్పొరేటర్ గారు మొమ్మన దేవుడి గారి నాయకత్వంలో వాళ్ళ ఆధ్వర్యంలో ఇక్కడ ప్రారంభించి శంకుస్థాపన చేయడం అనేటువంటిది చాలా ఆనందంగా ఉంది. సుమారుగా 1,94 లక్షల రూపాయలు విలువ చేసేటువంటి నిధులతో ఈ పార్క్కి శంకుస్థాపన జరిగింది. గౌరవ మేయర్ గారు కూడా మరి రావడం, మరి వేరే కార్యక్రమాలు ఉండడం వల్ల మరి ముందుగా వెళ్ళిపోవడం జరిగింది. ఏదైతే అన్ని రకాలైనటువంటి స్పోర్ట్స్కి సంబంధించి క్రికెట్ నెట్స్ కానివ్వండి, అదేవిధంగా షటిల్ కోర్ట్, బ్యాడ్మింటన్ కోర్ట్, టెన్నిస్ కోర్ట్, బాస్కెట్బాల్ కోర్ట్, వాకింగ్ ట్రాక్ కానివ్వండి, ఓపెన్ జిమ్ కానివ్వండి, ఒక ఓపెన్ డయాస్ లాంటిది అన్ని రకాలైనటువంటి వసతితో కూడినటువంటి ఒక మంచి పార్క్ని ఈరోజు ఇక్కడ సంస్థాపన చేశాం. మరి కాంట్రాక్టర్ గారితో కూడా ఇప్పటికే మాట్లాడడం జరిగింది. తొందరగానే ఈ పనులన్నింటినీ కూడా వీలైనంత తొందరగా పూర్తి చేసి మళ్ళీ దీన్ని గొప్పగా మళ్ళీ దీన్ని ఒక ఘనంగా ప్రారంభించుకునేటువంటి కార్యక్రమం కూడా చేస్తాం. మరి స్థానికంగా ఉన్నటువంటి మరి ఏదైతే కమిటీ సభ్యులు కానీ ఈ కాలనీ పెద్దలు కానీ గౌరవ అధికారులు కానీ అందరూ కూడా పరస్పర సహకారంతో దీన్ని వీలైనంత తొందరగా పూర్తి చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ చక్కని పార్క్ని మరి గ్రాండ్ చేసినందుకు, అంటే అసలు విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా రాబోతుంది, దీన్ని అన్ని రకాలుగా కూడా అభివృద్ధి చేయాలి అని చెప్పి ఆలోచన ముందుకు తీసుకొచ్చినటువంటి గౌరవ విజయసాయిరెడ్డి గారు కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తాను.